బొబ్బిలి పులిని పట్టుకోవటానికి వచ్చిన వాడివి, తగు కట్టుదిట్టాలతో రావాలి కానీ ఇలా పట్టుబడిపోయావే మిస్టర్ గోపీనాథ్. నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు, అందుకే కావాలని పట్టుబడ్డాను. గుడ్. నన్ను పట్టుకుందామని నువ్వెందుకు బయలుదేరావు? నువ్వు చేస్తున్న అన్యాయాల్ని అరికట్టడా? నేను చేస్తున్నవి అన్యాయాలని నువ్వు ఎలా నిర్ణయించుకోగలిగావు? ఎందరినో చంపావు గనక. ఓహో, చంపినంత మాత్రాన నేను అన్యాయమే చేస్తున్నానని నువ్వెలా తీర్మానించుకోగలిగావు? అన్నిం పుణ్యం ఎరగని అమాయకుల్ని చంపుతున్నావు గనుక. మిస్టర్ గోపీనాథ్, నీకు తెలిసిన పరిధిలో నేను ఒక్క అమాయకుడిని హత్య చేశానని చెప్పు. నీకు పట్టుబడిపోయి నీవు చెప్పిన వాటికి కట్టుబడి నీతో వస్తాను. అఫ్ కోర్స్. అయినా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. పాత మాట, విని విని విసుకెత్తిపోయిన మాట కావచ్చు, కానీ అది రాజ్యాంగం ఇచ్చా నేరం. రాజ్యాంగం, చట్టం, న్యాయం. మిస్టర్ గోపీనాథ్, ఆ రాజ్యాంగం విషయం, ఆ చట్టం విషయం, ఆ న్యాయం విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీరు బాధ్యత గల పోలీస్ అధికారులు మాత్రమే, కానీ నేను మహావీర చక్ర బిరుదు పొందిన దేశ రక్షణ అధికారిని. యు మీన్ మేజర్ చక్రధర్? మేజర్ చక్రధర్? ఎస్. మీరా? ఎస్ మిస్టర్ గోపీనాథ్. ఆ రోజు దేశం కోసం ప్రాణాలైనా వడ్డి పోరాటానికి సిద్ధపడ్డ మనిషిని ఈరోజు ఆ దేశంలోనే తిరుగుబాటు చేస్తున్నాను అంటే కారణం ఏమిటో మీ బొట్టి వారైనా ఊహించారా? ఈరోజు మీరెక్కడున్నారో మీ భార్యకు తెలియదు, మీ పిల్లలకు తెలియదు, మీ వాళ్ళెవ్వళ్లకు తెలియదు, కానీ తెగించి నన్ను పట్టుకోవడానికి మాత్రం వచ్చారు. ఎందుకు? బాధ్యత గుర్తించిన తపన. ఈ తపన ఈ దేశంలో ఎంతమందికి ఉంది? ఆ తపన ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం నా ప్రాణమైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అన్యాయంగా ప్రాణాలు తీసే వాళ్ళ ప్రాణం మాత్రం తీస్తాను. మిస్టర్ గోపీనాథ్, నీ కళ్ళ ముందే ఒకడు హత్య చేస్తాడు, నీ కళ్ళ ముందే ఒకడు ఒక అమ్మాయి జీవితాన్ని బలవంతంగా నాశనం చేస్తాడు, నీ కళ్ళ ముందే ఒకడు అన్యాయం చేస్తాడు. జస్ట్ ఎ వాయిల్ ఫర్గెట్ యువర్ అన్ ఆఫీసర్. నువ్వు అధికారి అన్నమాట మర్చిపో. ఒక సామాన్య మానవుడిగా ఆలోచించు. అలా అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరగాలని కోరుకుంటావా లేదా? ఎస్. ఎస్. ఆ న్యాయం దొరక్కపోతే ఆ అన్యాయాన్ని చూసి నువ్వు సహిస్తావా? నేను అదే పని చేశాను. ఇందులో నా తప్పేమిటి? దేశాన్ని కాపాడటం కోసమే నువ్వు ఉన్నావు, ఆ దేశాన్ని కాపాడటం కోసమే నేను ఉన్నాను. మరి నన్ను పట్టుకోవటానికి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిస్టర్ చక్రధర్, ప్రాణానికి ప్రాణం కాదు సమాధానం. మరి హత్య చేస్తున్న వాడికి ఉరి శిక్ష వేస్తున్నారే, అదేమిటి? ప్రాణానికి ప్రాణం సమాధానం కాదా? మిస్టర్ గోపీనాథ్, మీ సిద్ధాంతము అది, నా సిద్ధాంతము అది. సిద్ధాంతాలు ఒకటి కావచ్చు, కానీ వాటిని ఆచరించే పద్ధతులు వేరు. మిస్టర్ చక్రధర్, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఐశ్వర్యు, నాతో రండి, మీకే శిక్ష పడకుండా ప్రభుత్వానికి నేను నచ్చ చెబుతాను. మిస్టర్ గోపీనాథ్, నా ప్రాణాలకు మీరు హామీ ఇవ్వక్కర్లేదు, కానీ అన్యాయానికి అక్రమాలకు బలైపోతున్న కోటాన కోట్ల అమాయక ప్రజల ప్రాణాలకు మీరు హామీ ఇవ్వగలరా? ఇస్తాను, ఇస్తాను మిస్టర్ చక్రధర్. నేను ఒక బాధ్యత గల అధికారిని, న్యాయానికి న్యాయం చేకూర్చడం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఒకవేళ ఏమీ చేయలేని పరిస్థితి వస్తే నేను మీతోనే చేయగలుగుతాను. కానీ నేను కోరేది ఒక్కటి, ఇక మీదట మీ చేతి మీదుగా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. ప్రామిస్ మీ. నో. ప్లీజ్. నో. నో. అన్యాయం చేసిన వాళ్ళని తీసుకొచ్చి కట్టేయండి, వాళ్ళకి వెంటనే శిక్ష పడేలా ప్రభుత్వంతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఏర్పాటు చేయవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా భుజాల మీద అల్లారు ముద్దుగా పెంచుకుని చివరకు నా పెళ్లి కూడా కాదనుకుని నా చెల్లెలికి పెళ్లి చేశాను. పెళ్ళైన తర్వాత ఆ దంపతులిద్దరు హనీమూన్కని ఊటీకి పెడితే అక్కడ దారుణంగా ఆమె శీలాన్ని చెరచి ఆమె భర్తను హత్య చేశాడే ఆ రాక్షసుణ్ణి పట్టి ఇక్క
కదా పెట్టి, మీకు కబుర్లు పెట్టి, మీరు వచ్చే వరకు చూస్తూ ఎలా ఊరుకోరు మిస్టర్ గోపీనాథ్? నా ఆవేదన అర్థం చేసుకోగలిగిన మీ సంస్కారానికి తల వంచి ఒకే ఒక మాట చెప్తున్నా, వాళ్లను చంపే వరకు మాత్రం నన్ను మేజర్ చక్రధరగా మరిచిపోండి. అంతవరకు ఈ బొబ్బులు పులి ఎత్తిన పంచాదించదు. అడ్డొచ్చిన మృగాలన్నింటినీ నలిపి నలికి చంపివేస్తుంది. నా పంతం పగ చల్లారిన తరువాత అప్పుడు నాకుగా నేను వచ్చి మీకు పట్టుకో, నా బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకే మిస్టర్ గోపీనాథ్, క్షేమంగా వెళ్ళండి.